హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఈ మధ్య బాగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను డిప్లొమా కంప్లీట్ చేశాను, సో నేను ఇప్పుడు బీటెక్ చేయాలా డిగ్రీ చేయాలా అనేది. సో గైస్, ఇక్కడ ఇందులో కూడా చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు ఇప్పుడు బీటెక్ మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ నేను డిగ్రీ చేయాలనుకుంటున్నా అని. సో గైస్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిప్లొమా ఎవరైతే చదివారో వాళ్ళు ఆల్రెడీ హాఫ్ ఇంజనీర్స్ అని ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకు అంటే, మీరు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సబ్జెక్ట్ కూడా డిప్లొమాలో కంప్లీట్ చేసి ఉంటారు. ఆల్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ డిప్లొమా యూ హ్యావ్ కంప్లీటెడ్. కాబట్టి మీరు బీటెక్ చేయడమే కరెక్ట్. ఎవరైతే డిగ్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళది కంప్లీట్లీగా రాంగ్ డిసిషన్. బట్ డిగ్రీ కూడా చేయొచ్చు. ఎవరు చేయాలి అని అంటే, అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించినవి ఉన్నాయి కదా, అట్లాంటి వాళ్ళు మాత్రం చేయాలి. సో వాళ్ళు ఏంటంటే, కంప్యూటర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే యాజ్ వెల్ యాజ్ డిగ్రీ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసేసుకొని దాంట్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే డిప్లొమాలో అంత అప్లికేషన్స్ అనేవి ఏమి ఉండవు, సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ కానీ ఎక్కువగా నేర్పించరు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసి వాళ్ళు చేసుకోవచ్చు. సో ఎవరైతే సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేస్తుంటారో, అంటే స్టాండర్డ్ కోర్సు చేస్తుంటారో, వాళ్ళు ఖచ్చితంగా బీటెక్ జాయిన్ అవ్వడమే కరెక్ట్. సో అవి కాకుండా కొన్ని టెక్నాలజీ కోర్సెస్ ఉంటాయి, అంటే ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఇట్లా ఉంటాయి కదా, లేదా టెక్నాలజీ ఇట్లాంటి కోర్సు చేసిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా టెక్నికల్ కోర్సు నేర్చుకోవచ్చు, లేదంటే డిగ్రీలో జాయిన్ అయ్యి ఏదైనా ఒక డిగ్రీ కోసం ట్రై చేయొచ్చు. అంతేగాని ఎవరైతే రెగ్యులర్గా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రము డిగ్రీ సైడ్ వెళ్ళకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు అంతా నాలెడ్జ్ వచ్చేసి ఉంటుంది ఇంజనీరింగ్ మీద. కాబట్టి డిగ్రీ సైడ్ వెళ్ళి మొత్తం కొత్త సబ్జెక్ట్ తీసుకొని అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇంజనీరింగ్లో బై డిఫాల్ట్ మీరు సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా మీరు పెద్దగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఆ డిప్లొమా వాటి మీద కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. ఓన్లీ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి లేదంటే ఫోర్త్ ఇయర్ నుంచి మీకు మేజర్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ మేజర్ సబ్జెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి అవే మీరు కష్టపడాల్సి వస్తుంది. ఏదైతే డిప్లొమా చదివారో అదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మీరు హాఫ్ ఇంజనీర్స్ కాబట్టి బీటెక్ జాయిన్ అవ్వడం కరెక్ట్. ఎక్సెప్ట్ రెగ్యులర్ బ్రాంచెస్, వేరే బ్రాంచ్ వాళ్ళు డిగ్రీ జాయిన్ అవ్వండి, కానీ రెగ్యులర్గా చదివే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బీటెక్లోనే జాయిన్ అవ్వండి. అంతేగాని డిగ్రీ సైడ్ వెళ్ళకండి. సో అనవసరంగా మీరు డిగ్రీ తీసుకొని అక్కడికి వెళ్ళి సబ్జెక్ట్స్ అర్థం కాక ఈజీగా పాస్ అయిపోయి రేపొద్దున అటు డిగ్రీ సైడ్ ట్రై చేయలేక డిప్లొమా సైడ్ ట్రై చేయలేక మీరు సతమతం అవుతారు. ఒకవేళ మీకు బిజినెస్లు ఉండి లేదంటే మీకు జాబ్ అవసరం లేదు అంటే మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బీటెక్ చేసుకుని హెడేక్ చేసుకునే బదులు ఏదో ఒక డిగ్రీలో జాయిన్ అయ్యి ఒక డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చేసుకున్నట్లయితే అయిపోతుంది. బట్ మీరు ఖచ్చితంగా బీటెక్ మీద లేదంటే డిగ్రీ చేసి వాటి మీద జాబ్ సంపాదించుకోవాలనుకుంటే మాత్రం 100% బీటెక్లోనే జాయిన్ అవ్వండి, డిగ్రీలో జాయిన్ అవ్వద్దు. రైట్? సో నా వీడియో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం. అప్పటివరకు గైస్, బై బై.